రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. సూపర్ అన్న, బాగుంది, హ్యాపీగా చూడొచ్చు మూవీ. వాళ్ళు అసలు రియల్ లైఫ్ లో ఎట్లా ఉంది ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూపించారు. సో మనం అది సినిమాని సినిమాని ఎట్లా అంటే పిన్ టు పిన్ చూస్తే మనకి అర్థం ఉంది అసలు క్లారిటీ ఏం జరిగింది. 14 elections నుంచి 19 elections వరకు ఏం జరిగింది. సో వాళ్ళిద్దరు కన్వర్జేషన్స్ ఏంటి, రాజశేఖర్ చనిపోయినప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సీఎం జగన్ ఎలా అయ్యారు, మధ్యలో వాళ్ళ యొక్క స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ ఏం జరిగిందని చూపిస్తారండి సినిమా. కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని చాలా తక్కువ లేదండి, ఇప్పుడు వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఫ్యాక్ట్ని చూపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఫ్యాక్ట్ చూపిస్తే సరిపోతుంది, ప్రజలకు అదే తెలుస్తుంది. మనం తప్పు ఇప్పుడు లేని సృష్టిస్తే సుఖమే ఉందన్న. ఇప్పుడు లేని సృష్టిస్తే ఒక ఓట్లు వస్తాయా, రావు కదా. జనాలు తెలియదు ఏంటి, ఎవరు మంచి ఎవరు చెడ్డ తెలుసు. ఇప్పుడు తెలుసు కాబట్టి 19 elections 50% ఓటింగ్ వచ్చింది. ఊరికినే రాదు కదా, 50% ఓటింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ నుంచి చోట్ల ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు, ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ఉంటే ఈరోజు ముందు రోజు బయలుదేరిని కారెక్ వచ్చేసి హాయ్ చెప్పేసి అంటే ఓట్లు వేసేస్తే ప్రజలు కష్టాలు ఎవరు పడతారు. కోవిడ్లో ఎవరు వచ్చారు, కోవిడ్లో ఇప్పుడు ఎవరు 2 సంవత్సరాలు జగనే ఉన్నాడు, ఎవరున్నారు, ఏ పవన్ కళ్యాణ్ వచ్చాడా, చంద్రబాబు నాయుడు వచ్చాడా, లోకేష్ వచ్చాడా. ప్రజలే కష్టపడాలి, ప్రజలే సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. 50% అందుకే జగన్ ఎన్నుకున్న రీసెంట్ మళ్ళీ 2024లో జగనే వస్తాడు. ఎలక్షన్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా ప్రజలపైన? అంటే ఇంపాక్ట్ అనేది ఏం లేదన్న. ఇప్పుడు మనం జస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చూడండి, మ్యూచువల్ అంటే మ్యూచువల్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్స్ వీళ్ళు ఫ్యాన్సే, బట్ ఓట్ పరంగా వచ్చేసరికి ఆలోచిస్తారు డెసిషన్స్. సో డెసిషన్స్ ఆలోచించాలేంటి, ఫ్యాక్ట్ తెలుసుకోవాలనుకుంటారు. ఫ్యాక్ట్ ఇలాంటి సినిమాలు చూసి ఫ్యాక్ట్ తెలుసుకుంటారు. మేబీ ఈ సినిమా అవ్వచ్చు, వేరే సినిమా అయినా అవ్వచ్చు, బట్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళు ఇప్పుడు నేను చెప్తే తెలిసిపోదు కదా. ప్రజలు మాట్లాడడం తెలుస్తుంది, టీవీలో చూస్తారు, యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తారు, ఇట్లా సోషల్ మీడియా చూస్తారు, అట్లాంటి సినిమాలు చూస్తాం అనుకోండి, ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఇప్పుడు రాజీవ్ని తీయాల్సిన అవసరం లేదు, రాజీవ్కి డబ్బులు పంపించాల్సిన అవసరం ఉందండి. జగన్కి డబ్బులు లేవా, లేకపోతే చంద్రబాబుకి డబ్బులు లేవా, లోకేష్కి డబ్బులు లేవా, ఎవరికి డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ తీయాలనుకున్నాడు కాబట్టి అర్జీ తీశాడు. అది యాత్ర కూడా ఫ్యాక్ట్ తీయాలనుకుంటే తీసింది యాత్ర. రేటింగ్ అప్ 3 ఇవ్వచ్చు అండి, 5 to 3.5 ఇవ్వచ్చు. ఒక సినిమా, ఒక రేజ్లో ఉంది సినిమా, సినిమా నిజం నిజంగా చూపించాడు. సినిమాలో హీరో జగన్ కాబట్టి జగన్ చూపించాడు. రాజకీయాల్లో కమెడియన్ పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ కమెడియన్లో చూపించాడు. లోకేష్ని కమెడియన్లాగే చూపించాడు. 100% రియాలిటీ అది. వాళ్ళు చూసి తప్పులు కాదు, తప్పులు చూపించినాడు సినిమా, అది చూపించినాడు అంతే. అంతేగాని రాజధాని ఫైల్స్ లాగా, రాజధాని ఫైల్స్ సినిమా లాగా, అది చంద్ర జగన్ చేయకుండా కూడా జగన్ చేయడం చూపించిన సినిమాలో. వాళ్ళది ప్యాకేజీ సినిమా, ఇది రియల్ సినిమా. రాజీవ్ అభిమానులు సినిమా చూసినాడు, ఇది వాళ్ళ మాది ప్యాకేజీ సినిమా. ఎప్పుడు అది పవన్ కళ్యాణ్ కొండేరు పూలా చూపించడం, అది సినిమాలో హైలైట్. ఆయన బయట ఎంత ఎరిపు దానికంటే మించి చూపించాను కొండేరు పూల, అది నిజం. అక్క నిజమే కదన్న. ఇప్పుడు 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 నుంచి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో జగన్ పవన్ కళ్యాణ్ 4 పిల్లలు జగన్ చూపించాడు, అంటే పవన్ కళ్యాణ్ 4 పిల్లలు జగన్ చూపించాడు. ఆ జగన్ పవన్ కళ్యాణ్ తేడా కాబట్టి పిల్లలు ఇరిచిపెట్టి పోయినాడు, పొత్తు పెడుకు వేరే వాళ్ళు తెలుసుకుంటాడు. జగన్ మొగోడు కాబట్టి ఒంటరిగా వచ్చినాడు, ఇల్లు తేడాలు కాబట్టి పొత్తు పెడుకు 10 మంది కలిసి వచ్చినాడు. ఏం సేవ చేసాను చెప్పున్నా, మా జగన్మోహన్ రెడ్డి చూడు, మా జగన్మోహన్ రెడ్డి ఒక విద్యావస్థ మీద 77,000 కోట్లు లెక్క పెట్టినాడు. దాంట్లో 10% ఆ టీడీపీ జనసేన చూపించింటే నా ఓటు నీకు టీడీపీకి వేస్తా. నిరూపించారా వాళ్ళు, నిరూపించారా 77,000 కోట్లు రూపాయలు 77,000 కోట్లు ఏం చేశాడు చెప్పున్నా? అది ఏదో ఉన్నాడు, కొంచెం రాజధాని కట్టినాడు, రాజధానిలో సిగ్గుబిల్ల కట్టినాడు. సిగ్గుబిల్ల ఏదానికి 100 కోట్లు సిగ్గుబిల్ల, ఇంకోటి సచివాలయం కట్టినాడు. వాన పడితే కూసిపోతుంది అది, ఎందుకు అది అది కట్టినాక 750 కోట్లు ఇటు పక్కన ఉంది 600 కోట్లు ఎటుంది సచివాలయము మన దాంట్లో విజయవాడలో ఉంది, ఎట్టుంది అది? వాన పడితే కూర్చిపోతుంది అది సచివాలయం అన్న. ఎట్టున్నా సరే మళ్ళీ జగనే సీఎం అవుతారు, 100 మంది కాదు 1000 మంది కలిసి రాని. జగన్ సింహం సింగల్ అన్న. ఒకటి ఏంటంటే ఆర్జీవ్ గారు సినిమా అంతా బాగా తీసినా, మన పవన్ కళ్యాణ్ అన్న ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అలా చూపించడం కొద్దిగా ఫ్యాన్స్కి అందరు కొద్దిగా హట్ అనిపించింది అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న ఒక రేంజ్, అంటే ఆయన మంచితనం, ఒక ఆయన మూవీస్ చేయాలంటే ఎన్నో కోట్ల లక్షలు సంపాదించుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అవన్నీ ఇడిచిపెట్టుకొని పబ్లిక్లో సేవ చేయాలి, పబ్లిక్ ఏదో చేయాలని వచ్చిండు. ఎందుకంటే ఆయనకి ఏం తక్కువ ఉంది, ఇంట్లో కూడా వద్దన్నా కూడా నీకు ఎందుకు ఇట్లా అవసరం ఆయనకి పొలిటిక్ అంటే. ఆయన ఏమన్నాడంటే నేను ఉన్న రోజులు బతికిన రోజులు పబ్లిక్ సేవ చేస్తాను వచ్చిండు. ఓకే, ఆ పాయింట్ ఒకటి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్థానం ఒక సీఎం అయిన ఇలా కాకుండా రేపు అని ఇతరులు కాకుండా కూడా ఆయన సీఎంకి ఉన్నంత పేరు అనగానంత ఉంది. ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన పబ్లిక్ సేవ చేయడం అట్లా నిరూపించుకున్నా కాబట్టి ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంత పేరు సంపాదించుకుండు. ఒకటి ఆర్జీవ్ గారు ఆ సినిమా తీసిన అంత బాగా తీసిండు, కాకపోతే అంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా కామెడీగా చూపించడం కానీ చిన్న చూపుగా అన్నట్టు చూపించిండు, అది ఒక్కటి జర బాగా అనిపించలేదు సినిమా. అంటే జగన్ది స్టోరీ ఏం జరిగింది స్టార్టింగ్లో, ఆయన ఎట్లా సిబిఐస్కి పోయిండు, ఎలా ఆయన సెకండ్ టైం సీఎం ఎలా అయ్యిండు, ఆ సినిమా ప్రకారం అలా చూపించిండు. ఓకే, ఆ లోకేష్ గారు పప్పు అన్నట్టు ఒక కామెడీ చూపించిండు, చంద్రబాబు నాయుడు చూపించడం
అంటే చూడమంటే ఒక కామెడీగా, అంటే ఎట్లా అంటే ఒక ఏదో సూచితం అంటే సూచితం అంతవరకే మనం మర్చిపోతాం. అంతేగాని ఒక పవర్ స్టార్ అంత పవన్ కళ్యాణ్ అంత పెద్ద పేరున్న మనిషిని కొద్దిగా అంటే చిన్నగా చూపించడం నాకు ఒకటి నచ్చలేదు. సినిమా తీసిన తర్వాత ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారంటారా? అది గెలిచేది నిర్ణయించేది మనం కాదు. అది సినిమా వల్ల లేదు కాదు కాదు జనం, అది పబ్లిక్ అది గెలిచేది నిర్ణయం చేసేది ఓట్లు ఇష్టప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవ్వరు మనం చెప్పొద్దు. ఎందుకంటే ఒకటి చెప్పానా, అన్న పవన్ కళ్యాణ్ అంత పేరు ఆయన క్రేజ్ ఆయనకున్నది. చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ ఓకే, జగన్ జగన్ ఇది నిర్ణయం చేసేది పబ్లిక్ గెలిచేది అప్పుడు మనం చూసుకోవాలి. అట్లా ఉండదు, ఇది సినిమా ప్రకారం సినిమా వరకే చూసుకోవాలి. అంతేగాని నువ్వు మాత్రం నువ్వు గెలుస్తావు దీనికోసం నేను ఓట్లేస్తా అన్నట్టు కాదు. ఇది నువ్వు గెలిచేది చేసేది ఏంది రాబోయే కాలంలో ఎలక్షన్లో తెలుస్తుంది. అంతేగాని మనం ఇప్పటి నుంచే సినిమా వచ్చింది మనం గెలిచేస్తాం అన్నట్టు అది తప్పది. అంటే గెలిచి ఏం చేస్తారని ఇట్లా తీసారు సార్, మా అన్నని ఇంత మంచి ఇంత పెద్ద స్టార్ని పవన్ కళ్యాణ్ పెట్టి ఇంత మంచి మేము సినిమాలు చూసుకుంటాం మీరు తీయడం తప్పు కాదు అని ఒక చెప్తారు, చెప్పాలా కూడా. ఎందుకంటే ఆయన ఉన్నంత పేరు అంత క్రేజ్ అనేది కొద్ది తగ్గ చేయడం తప్పది. కాకపోతే ఆయన తీయడం కూడా మంచి దిశగా తీయడం కొద్దిగా పబ్లిక్ నచ్చలేదు. నెక్స్ట్ టైం తీయడం కూడా పవన్ ఆర్జీవి గారిని తీసేటప్పుడు కూడా నెక్స్ట్ టైం జాగ్రత్త తీయండి, కనుక్కొని తీయండి. ఎందుకంటే ఇన్ని తీసే సినిమాలు కూడా మంచి తీస్తారు, కాకపోతే హర్ట్ చేసి తీయకండి. జై పవర్ స్టార్, జై మెగాస్టార్. సినిమా నాన్న కామెడీగా ఉందన్న, చాలా కామెడీ ఫిలిం. ఆర్జీవి గారి నుంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం ఎప్పుడో అనగనగా ఒకరోజు మనీ మనీ చూశాను, మళ్ళీ అంతే కామెడీ సినిమా ఇప్పుడు చూస్తున్నానన్న. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్నమాట. అసలు ఆ నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయింది. జగన్ గారిని అలా చూపిస్తుంటే ఇంకా నాకు అసలు నవ్వు ఆగట్లేదు అనమాట. అలాంటి దుర్మార్గపు నాయకుడిని ఇలా చూపించడం అనేది అసలు నాకు నవ్వు ఆగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కనబడలేదండి నాకు. అదే శ్రవణ్ కుమార్ అంట, పవన్ కళ్యాణ్ కాదు ఆయన. కాదు కాదు శ్రవణ్ కళ్యాణ్ వేరా? లేదు లేదు, పవన్ కళ్యాణ్ ధైర్యంగా చూపించేద్దాం. అసలు ఆర్జీవికి ఊరుకన్నా ఎక్కడ అంత దమ్ము? రాజకీయ పరంగా కాదు, ఇది కామెడీ సినిమా, కామెడీ. పిచ్చోని చూసినట్టు చూస్తారన్న, బురదలో రాయేస్తే ఏమవుతుంది? మన మీద పడుతుంది. బురదను ఎందుకు వెలకడం వదిలేయడమే. రామ్ గోపాల్ వర్మ కనబడినా మేమేం చెయ్యం, సింపుల్. అంటే నేను ఎవరికీ అభిమాని కాదు, మంచి నాయకుడు ఉంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, ఆ మంచి నాయకుడిని ఎంచుకోమని చెప్తున్నా. ఎవరికీ అభిమాని కాదు, కాకపోతే రామ్ గోపాల్ వర్మలా ఇప్పుడు మనకు కనబడితే ఓ పిచ్చోని చూసినట్టు చూస్తాం అంతే. ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. అర్థం సినిమాలు జనాల మీద ఇంపాక్ట్ అస్సలు. అవునన్న, పార్టీకి డబ్బులు వచ్చాయి. ఆర్జీవీ డెన్ ఎవరిచ్చారా స్థలం? ఆర్జీవీ డెన్కి స్థలం ఇచ్చింది మొత్తం ఆ డెన్ అంతా క్రియేట్ చేసింది వైసీపీ పార్టీ నుంచి ఫండ్స్ అన్నీ కూడా. సో ఫండింగ్తోనే జరిగింది, ఫండింగ్తోనే సినిమా అయ్యింది. ఒక క్వశ్చన్ అన్న మళ్ళీ అడుగుతున్నా అందరినీ, ఒక 10 ఏళ్ల క్రితం రక్త చరిత్ర అని ఒక సినిమా తీశారు, గుర్తుందా? పరిటాల రవి గారి గురించి, ఆయన హత్య గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర గురించి తీశారు. అదే రామ్ గోపాల్ వర్మ అప్పుడు ఆయన కుట్ర గురించి తీసినప్పుడు, ఇప్పుడు సపోర్ట్గా తీశారు అంటే ఆయనకు ప్యాకేజ్ ముట్టలేదంటారా? వైసీపీ డబ్బులతోనే అన్న. అయ్యా రామ్ గోపాల్ వర్మకి ఏం పట్టిందన్న ఎలాంటి సినిమాలు తీయడానికి? అది కూడా ఎలక్షన్స్ ముందు పార్టీస్ కంప్లీట్గా ప్యాకేజ్ వచ్చింది కాబట్టి ప్యాకేజ్తోనే తీశారు. కామెడీ సినిమా అన్న, అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. ఫుల్గా కడుపుబ్బ జగన్ ని చూపించిన విధానానికి నవ్వుకోవచ్చు. అసలు ఎంత కామెడీగా ఉందంటే సినిమా. నాకు పవన్ కళ్యాణ్ కనబడలేదన్న. పవన్ కళ్యాణ్ కాదు ఆయన, ఎవరు? శ్రవణ్ కళ్యాణ్ అంట. పవన్ కళ్యాణ్ కాదు, మీరెందుకు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అని? లోకేష్ ఇప్పుడున్న ఆంధ్ర పాలిటిక్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఒక మాట చెప్తా, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల ముందుకు వెళ్ళిన దగ్గర గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఎలా ఉంది అని మాట్లాడుతున్నారు తప్ప స్ట్రైట్గా జగన్ ఏం అనట్లా. కానీ జగన్ ఏం చేస్తున్నాడు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ని అటాక్ చేస్తున్నాడు. నువ్వు వాళ్ళు ఏం చేశారనేది చెప్పు, నువ్వేం చేసావు చెప్పు. 5 ఏళ్లలో నవరత్నాలు చేసావు. ఏది నవరత్నాలు? ఏది క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నావు, 5 ఏళ్ళైంది. పోలవరం ప్రాజెక్ట్ 2021 అన్నావు, 2022 అన్నావు, 2023 అన్నావు, 2024 అన్నావు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు అన్న. నేను సినిమాని సినిమాలాగే చూస్తా. యాత్రాటు ఫాల్స్ మూవీ, ఇది కామెడీ మూవీ.
రాజస్థానీ ఫైల్స్ కూడా అది కూడా 60% వాస్తవం ఉంది, 40%. ఎందుకంటే పరదాలు వేసుకుని తిరగడం అనేది నిజం జరిగింది, అది పరదాలు పట్టు కట్టుకుని తిరిగిన సీఎం కింద ఉన్నాడు ఆయన. ఎమోషన్సా? కామెడీ సినిమా అన్న, నవ్వుకున్న పొట్ట చెక్కలే ఇలా నవ్వుకున్నా అంటే ఎమోషన్ అంటావు నువ్వు మళ్ళీ? ఓదార్ప ఆయన అవును చూపించారు. ఆయన ప్రజల కోసం మంచి చేస్తున్నా అని చెప్తూ కామెడీ చేశాడు చూసారా, అది నెక్స్ట్ లెవెల్ కామెడీ అన్నమాట. ప్రజల కోసం మంచి చేసిన నాయకుడు కాదుగా, 5 ఏళ్ల పాలనలో ఏం చేయలేదుగా, ఆయన చెప్పుకోవడానికి కూడా ఏం లేవుగా. అందుకే 3 పెళ్లిళ్ళు అని లోకేష్ గురించి చంద్రబాబు గురించి మాట్లాడేది ఆయన. అదే అంటున్నాను ఒక మాట అయ్యా, నువ్వు అది అడుగుతావు అంటే నేను ఇంకా చాలా అడగాలి ఇక్కడ. అరే భలే మాట్లాడుతున్నావు మధ్యలో. ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు అన్న ఆంధ్రాకి జగన్. మీరెవరు కూడా జగన్ ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ప్రత్యేక హోదా మద్యం రూపంలో తీసుకుని వచ్చాడు. మద్యంలో ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్రాలో ఉన్న యువకుల్ని ముంచుతున్నాడు. మద్యపానంలో ఆయన ఒక ఊగి తేలుస్తున్నాడు అనమాట. సో స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాడు, వరల్డ్ కప్ తీసుకొచ్చాడు, మరి ఇన్ని చేశాడు. అవన్నీ అవెందుకు చూపిస్తారు? ఇది ఆర్జీవీ గారి వ్యూహం కదా. ఎవరి వ్యూహం ఇది? ఆర్జీవీ గారి వ్యూహం. జగన్ గారు రాసిన కథ ప్రకారం, జగన్ గారి పక్కన ఉన్న కథ ప్రకారం వాళ్ళు కథ రాసిస్తే దాన్ని ఆర్జీవీ గారు నెరేట్ చేశారు. భారతీ గారి క్యారెక్టర్ హైలైట్ అన్న, ఆవిడ నెక్స్ట్ లెవెల్. అసలు ఆవిడ ఏంటంటే పాపం భర్త పెళ్లి చేసుకున్నా అని చెప్పి మొగుడికి సపోర్ట్ చేస్తుంది, కానీ జగన్ కుట్ర గురించి ఆవిడకి తెలీదా? సొంత తల్లి చెల్లే నా కొడుకు ఓటేయకండి, నా అన్నకు ఓటేయకండి. నిన్న కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇంకొక ఆవిడ, మా అన్నని గెలిపించకండి, దయచేసి ఆంధ్రాని బాగు చేయండి, ఆ మా అన్నకు ఓటేయొద్దు అని అంత వినయంగా చెప్పినప్పుడు, సొంత ఫ్యామిలీ నుంచే, సొంత బ్లడ్ నుంచే వచ్చినప్పుడు జనాలు ఆలోచిస్తే బాగుంటుంది కదా. అదొక్కటే చెప్తాను.